చంద్రబాబు భేటీకొచ్చిన జనంలోకి కష్టమేనా? సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం తీర్పు వెలువడనున్న విషయం తెలిసిందే. ఈ క్వాష్ పిటిషన్ పై అనుకూలంగా తీర్పు వచ్చినా లేక రిమాండ్ సమయం పూర్తయిన తర్వాత ఇక కొనసాగింపు లేకపోయినా చంద్రబాబు జైలు నుంచి బయటికొస్తారు. అయితే టీడీపీ మాత్రం ఆయన బయటకొచ్చినా కూడా కొన్నాళ్ళు రెస్ట్ ఇవ్వాలని అనుకుంటోంది. అందుకే చంద్రబాబు సత్యమని భువనేశ్వర్తో ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలను రూపొందించింది. నిజం గెలవాలి అనే పేరుతో భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు టీడీపీ పథక రచన చేసింది. నిజం గెలవాలంటూ భువనేశ్వరి ప్రజల్లోకి రాబోతున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా చనిపోయారని చెబుతున్న కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. అయితే ప్రతిరోజు ఆమె పరామర్శలకు వెళ్లే అవకాశం లేదు. వారానికి కనీసం 2 రోజులు ఆమె పర్యటన ఉండేట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పర్యటనలోనే ఆమె బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారని అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆమె ప్రసంగిస్తారు. చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని టీడీపీ నిర్ణయించింది. భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు స్థానంలో లోకేష్ యాత్రలు చేపడతారు. ఒకవేళ చంద్రబాబు జైలు నుంచి విడుదలై ఆయన యాత్రకు సుముఖంగా ఉంటే భవిష్యత్ గ్యారంటీ యాత్రను తండ్రికి వదిలేసి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి మొదలు పెడతారు. ఈ మేరకు పార్టీ నిర్ణయాలు తీసుకుంది. దీనిపై తుది ప్రకటన వెలువడాల్సి ఉంది. 40 రోజులకు పైగా జైల్లో ఉన్న చంద్రబాబు బయటకొచ్చిన ఇప్పుడిప్పుడే మునుపటి ఉత్సాహంతో ప్రజల్లోకి వస్తారని అనుకోలేం. పైగా ఆయనకు చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయని అంటున్నారు. మానసికంగా శారీరకంగా ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. అసలు జైలు నుంచి విడుదల కాకపోతే చంద్రబాబు ప్రస్తావనే ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా లోకేష్ భువనేశ్వరి జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి నారా బ్రాహ్మణుని రంగంలోకి దించడం లేదు.